రేంజ్లో ఉన్న కూకట్లపల్లి గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూకట్లపల్లి గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళలో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటికి కొరత కనిపించదు. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో అన్ని ఇప్పాల అంజిరెడ్డి గారు చేశారు. అంతేకాకుండా ఇప్పాల అంజిరెడ్డి గారు తమ సొంత నిధులతో పంచాయతీ భవనంకి 4 లక్షలతో కొనుగోలు చేశారు. ఇలా గ్రామంలో 18 సంవత్సరాల నుంచి సర్పంచ్గా, సొసైటీ ప్రెసిడెంట్గా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తుల మనస్సులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ ఇప్పాల అంజిరెడ్డి గారు. తెలుగు తల్లి ఏలాలి పాడి పిలిచినావమ్మా, నింది నుండి ఆ చెందున్నే పిలిచినావమ్మా, మంచు పుల్ల పొలవై ఉండి ఈ దారిల్లి ఏడు ఇంటావర్ చేయాలి, గాలి వాన అర్థలేని దీపం తానై మను నడిపించాలి. పరిపాలకుడే పేటలో పరిచారకుడై సేవ చేస్తున్న రీతి, మృత్యువునే ఎదిరించి ముందుకే అడుగేయించే విజయ రథ సారథి. ఎదలను కదిపే జాతికి అద్దంగా ఆచరణకు తిరుగర్థంగా నిన్ను చూపించమా, ప్రజలను మళ్ళీ
జిల్లా బల్లిగురు మండలంలోని కూకట్లపల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పాల అంజిరెడ్డి గారు మాట్లాడుతూ 2013లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తమ సహకారంతో రాపూరి నరసింహారావు గారిని గ్రామస్తులు ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 13-14 ఎనర్జీఎస్ ఎంపీ గ్రాంట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు 1,65 లక్షల వ్యయంతో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు నిర్మించారని 14 ఎనర్జీఎస్ మండల గ్రాంట్ నిధులు 30 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా గ్రావెల్ రోడ్లు వేశారని ఎన్ఆర్జీఎస్ నిధులు 7 లక్షల వ్యయంతో శ్మశానం నిర్మించారని నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 25 లక్షల వ్యయంతో వాగు అభివృద్ధి కుంటల అభివృద్ధి చేశారని వాటర్ షెడ్ నిధులు 30 లక్షల వ్యయంతో చెరువు చుట్టూ ఫినిషింగ్ మరియు ఇంటింటికి కుళాయిలు కలెక్షన్లు వేశారని 14 ఫైనాన్స్ నిధులు 4 లక్షల వ్యయంతో బోర్లు వేశారని 14 ఫైనాన్స్ నిధులు 10 లక్షల వ్యయంతో కల్వర్స్ నిర్మించారని మరియు గ్రామంలో నాడపుతట్లు ఇంకుడు గుంతలు జెర్సీలు బోర్లు వేశారని అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు రేషన్ కార్డులు చంద్రన్న బీమా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒంటరి మహిళ ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయించారని అలాగే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమలు ప్రబలకుండా ఉండడానికి గన్ను 50,000తో కొనుగోలు చేసి దోమల మందును పిచుకారి చేయిస్తున్నారని మరియు మంచినీరులో బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు గ్రామస్తులకు అందిస్తున్నారని మరియు సకాలంలో వీధి లైట్లు వెలుగేలా చూస్తున్నారని అలాగే గ్రామంలో 100% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ODF గా ప్రకటించారని ఇంకా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పాల అంజిరెడ్డి గారు వివరించారు. నా పేరు అంజిరెడ్డి, మా గ్రామం కోకట్లపల్లి బల్లికూర మండలం. మా గ్రామంలో నేను టీడీపీ విషయాన్ని అభివృద్ధి సిమెంట్ రోడ్లు జలచిరి బోర్లు కానీ సిమెంట్ రోడ్లు వచ్చేలకి ఎస్సీ కాలనీలో 50 లక్షలకి వేసాము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అదే రకంగా ఎస్టీ కాలనీలో 30 లక్షలకి సిమెంట్ రోడ్లు వేసాము. అదే రకంగా బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ 35 లక్షలకి వేసాము. అదే రకంగా ఓసీ ప్రాకాలిటీలో 20 లక్షలకి చేసాము సిమెంట్ రోడ్లు. అదే రకంగా నీరు చెట్టు చెరువు కానీ వాగులు కానీ 25 లక్షలకి నీరు చెట్టు పనిచేసాము. అదే రకంగా మళ్ళీ చెరువు చుట్టూ ఫినిషింగ్ కానీ మన ట్యాంక్ చుట్టూ మామూలుగా పారీ కానీ అదే ఇళ్ల కలసలు కానీ అవి మొత్తం 30 లక్షలకి చేసాము. అదే రకంగా గ్యావిల్ రోడ్డు మనకి ఊళ్ళో నుంచి పొలాలకు పోవటానికి కానీ 30 లక్షలకి గ్యావిల్ రోడ్లు వేసాము. అదే రకంగా శ్మశానం బాగలేకపోతే 7-8 లక్షలు పెట్టి శ్మశానం కాడ కట్టించాము. అదే రకంగా మా ఊళ్ళో ముందు పంచాయతీ బిల్డింగ్ లేదు, లేకపోతే మేము సొంత డబ్బులు పెట్టి 1-4 లక్షల డబ్బులు పెట్టి తలం కొని ఎంపీ గ్యాంట్ తోటి దాన్ని బిల్డింగ్ పూర్తి చేపించాము. మా ఊళ్ళో 100 పైన ఎన్టీఆర్ గోకాలుగా కట్టించాము అది కూడా. ఏదైనా మా గ్రామంలో ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి నేనే సర్పంచ్గా మామూలుగా పోయించారు. ఒకసారి మా అమ్మ, అంతకుముందు ఒకసారి వేసి, అంతకుముందు ఇప్పుడు ఎస్టీ పనిచేసేది మట్టుకు నేనే చేస్తుంటాను. అభివృద్ధి ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా ఊళ్ళో అభివృద్ధి జరిగింది బాగా. ఎమ్మెల్యే గారు కూడా గొట్టిపాటి రవి కూడా మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాక బాగా అభివృద్ధి జరిగింది. మా ఊళ్ళో వచ్చేలక మరుగుదొడ్లు కూడా 150 దాకా చేశారు బాగానే. 200 దాకా అయిపోయినాయి. 10-15 కలవట్లు కట్టాము. ఆ కలవట్లు 10 లక్షలు పెట్టి కలవట్లు కట్టాము. 40-50 మేడపు తొట్లుగా కట్టించాము. బోర్లు ఎప్పుడైతే మేము ఈ 7-8 సంవత్సరాల్లో 10 బోర్లు వేపించాము పంచాయతీ గ్యాంట్లోనే. రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మా ఊళ్ళో ఇంటింటికి ఒక పెన్షన్ వచ్చింది తెలుగుదేశం వచ్చినాకనే. ఎమ్మెల్యే బాగా కృషి చేశాడు. అందరికీ ఇప్పుడు మొత్తం 500 దాకా పెన్షన్లు ఉన్నాయి మా ఊళ్ళో. సరిద్రం మామూలుగా సైట్ కాలువలు పూర్తి తీయటం, బీసింగ్ చల్లటం, ఎన్ని లైట్లు కానీ అన్ని బాగా చేస్తున్నాము. మా ఈ ఎమ్మెల్యే గారు కృషితోటే మేము ఈ అభివృద్ధి అంతా చేయగలిగాము. మా పార్టీలోకి వచ్చినాక బాగా కృషి చేశాడు, బాగా చేశాము, బాగానే జరిగింది. ఎప్పుడు ఫోన్ చేసినా మనకి ఎమ్మెల్యే డైరెక్ట్గా ఫోన్ చేస్తాను. ఎప్పుడు చేసినా అక్కడ ఆ మూమెంట్లో తీయమైన తర్వాత 4-10 నిమిషాలు ఆగైనా ఫోన్ చేసి ఏంది రెడ్డి అంటాడు, బ్రహ్మానంగా పనిచేస్తాడు, మంచి నాయకుడు, బాగా సొందిస్తాడు. ఆయన సహకారంతో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు కూడా రేపు ఏదైనా పంచాయతీ జరిగేటప్పుడైనా ఆయన సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఆయన సహకారంతో ఇంకా అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పాల అంజిరెడ్డి గారు చాలా సంవత్సరాలుగా గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని
అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూసుకుంటున్నారని, ఇంకా గ్రామంలో ఇప్పాల అంజిరెడ్డి గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు ముండంగి శ్రీ సత్య. నేను కూకట్లపల్లి గ్రామ వాస్తవ్యురాలని. మా ఊరి సర్పంచ్ గారు శ్రీ ఇప్పల అంజిరెడ్డి గారు. ఆయన చాలా మంచి పనులు చేశారు ఈ ఊరిలో. చాలా చెరువులు తవ్వించాడు, బోరులు పెట్టించారు, రోడ్డుకి ఇరవై పూల చెట్లు నాటించారు, రోడ్లు బాగా వేయించారు. మాకు ఇతని పదవి బాగా నచ్చింది. భవిష్యత్తులో కూడా ఇతను మళ్ళీ సర్పంచ్గా ఉండాలని మా కోరిక. ఇతని పరిపాలనలో ప్రజలందరూ బాగా హాయిగా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇతని పరిపాలన గురించి పలు విధాలు గొప్పగా చెప్పారు. లైట్లు బాగా వేయించారు, దానివల్ల వీధి దీపాలన్నీ బాగా వెలుగుతూ ఉన్నాయి. రోడ్డు వైపులు ఎవరన్నా నడవాలన్నా కూడా ఏ ఒక్కరూ భయపడకుండా ధైర్యంగా నడవగలుగుతున్నారు. అంగన్వాడీ పిల్లలకి కూడా నెల నెల సరుకులన్నీ కరెక్ట్గా వచ్చే విధంగా చూశారు. రేషన్ కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకి అందించేలాగా, ప్రతి చంటి బిడ్డ ఆనందంతో తినేలాగా అందించారు. దానివల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు, పిల్లలకి బాగా పోషణ లభిస్తుంది. ఎప్పుడైనా సకాలంలో సరుకు అందకపోయినా కూడా ఈయన ఫోన్ చేసి పై అధికారులను సంప్రదించి మరీ తెప్పించారు. పింఛన్లు కూడా ప్రతి నెల నెల ఎవరైనా మర్చిపోయినా కూడా వాళ్ళని గుర్తు చేసి మరీ ఇంటికి మనుషుల్ని పంపించి గుర్తు చేసి వృద్ధులకు అందించేలాగా చూశారు. వితంతు పింఛను, మరి వృద్ధాప్య పింఛను వికలాంగులకి అందరికీ అందించేలాగా చూశారు. దివ్యాంగులకి సైకిళ్ళు పంపిణీ చేశారు అధికారులను సంప్రదించి. కాబట్టి మాకు భావితరాల వారికి కూడా ఈయనే ఆదర్శప్రాయంగా నిలిచారని అనుకుంటున్నాము. సో ఈయనే ఫ్యూచర్లో కూడా సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాము. కూకట్లపల్లి అంజిరెడ్డి సర్పంచ్. సిమెంట్ రోడ్లు వేసాడు, మామూలుగా సిమెంట్ బాగా సైడ్ కాళ్ళ కట్టించాడు, అభివృద్ధి బాగా జరిగింది. మంచి క్యాపులు ఉండే చెరువులు వాగులు అన్నీ చేశాడు బాగానే. శ్మశానం కట్టించాడు బాగా నీట్గా. ఆయన వచ్చినా బాగానే ఉంది.